హిందూపురంలో సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. 2014లో అనేక హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు మరోసారి మాయమాటలు చెబుతూ వస్తున్నారని అన్నారు. అప్పుడు హామీలు అమలు చేయని బాబును ఇప్పుడు ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని ప్రశ్నించారు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది, లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ బటన్ను నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది? 75 ఏళ్ల ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, మరో వంక 75 ఏళ్ల ముసలాయన ఉన్నాడు, 14 ఏళ్ళు సీఎంగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇదే 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు, మరి ఇదే చంద్రబాబు? నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంకు అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ, అదే మీ బిడ్డ. ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే, వారి చేతికే మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబిలేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు? ఈనాడుకి ఎంత పోయింది? ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? TV5కి ఎంత పోయింది? వీరి జన్మభూమి కమిటీల జోబిల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి, ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా.